నమస్కారం, విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తొలి 5 సంతకాలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు. సామాన్యులకు దడపుట్టిస్తున్న ఉల్లి, టమోటా 15 రోజుల్లోనే అమాంతం పెరిగిన ధరలు. తెలంగాణకు వాతావరణ హెచ్చరిక, పలు జిల్లాల్లో వర్షాలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనను మందలించారంటూ వైరల్ అవుతున్న వీడియోను మాజీ గవర్నర్ తమిళిసై ఖండించారు. అమిత్ షా హావభావాలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఆయనకు తనకు భవిష్యత్ కార్యాచరణపై సూచనలు మాత్రమే చేశారని తమిళిసై వివరణిచ్చారు. 2024 ఎన్నికల తర్వాత తాను తొలిసారిగా హోంమంత్రి అమిత్ షాను కలిశానన్నారు. ఈ సందర్భంగా ఆయన తనను పిలిచి ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి అడిగారన్నారు. తాను మరింత విపులంగా చెప్పేందుకు ప్రయత్నించారన్నారు. అయితే ఆయన సమయాభావం కారణంగా క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా పనిచేయాలని మాత్రమే చెప్పారన్నారు. ఈ ఘటన చుట్టూ నెలకొన్న ఊహాగానాలకు ముగింపు పరికేందుకే ఈ వివరణని ఆమె ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. ఇటలీ పార్లమెంట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ బిల్లు విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఒకరిపై మరొకరు ముష్టిఘాతకాలు కురిపించుకున్నారు. స్పీకర్ పోడియం ముందుకు వచ్చిన ఎంపీలు చట్టసభల గౌరవాన్ని మరిచి తన్నుకోవడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అధికార కూటమి సభలో ప్రవేశపెట్టింది. ప్రజల నుంచి సేకరించిన పన్నుల వినియోగంపై ఆయా ప్రాంతాలకు మరింత స్వేచ్ఛనిచ్చేందుకు ఈ బిల్లును రూపొందించారు. దీన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో సెంటర్ లెఫ్ట్ 5-స్టార్ మూవ్మెంట్ ఉద్యమానికి చెందిన ఓ చట్టసభ సభ్యుడు పార్లమెంట్లో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ముష్టిఘాతాలు, తోపులాట జరిగింది. ఈ బిల్లు కారణంగా ఇటలీలో ఉత్తర దక్షిణ విభజన మరింత తీవ్రమవుతుందని, పేదరికంలో మగ్గుతున్న దక్షిణాది ప్రాంతాలు మరింత ఇబ్బందులు పడతాయని బిల్లును వ్యతిరేకిస్తున్న వారు చెప్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్లో సాయంత్రం 4:41 బాధ్యతలు చేపట్టారు. వేద పండితులు పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో 5 ఏళ్ల తర్వాత సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు రాజధాని రైతులు ఘనమైన స్వాగతం పలికారు. వేల మంది రోడ్ల మీదకు వచ్చి రహదారులను పూలమయం చేశారు. అలాగే సచివాలయంలో ఉద్యోగులు, అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. మొదటి హామీ అయిన మెగా డీఎస్సీపై తొలి సంతకం పెట్టిన సీఎం చంద్రబాబు నిరుద్యోగుల సమక్షంలోని 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు మీ అందరి కోసం ఎన్నికల్లో కూడా ఉద్యోగాలు లేవని, బాగా అన్ని ప్రాంతాల్లో కూడా యువత ముఖ్యంగా పెద్ద ఎత్తున స్పందించారు, నిరాశలు వదిలిన్నారు. ఒక పక్క డీఎస్సీ పిలవలేదు, గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏమీ తెలిసే సందర్భాలు లేవు. ఇంకొక పక్క ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఎక్కడ రాలేదు. ఇండస్ట్రీస్ అన్ని రాకుండా దేశంలోనే ఎక్కువగా అంటే 24% నిరుద్యోగం ఉండేది మన రాష్ట్రమే. దాని మీద మీ ఆవేదన మేము అర్థం చేసుకున్నాం. ఎన్నికల్లో ఒక నిర్దిష్టమైన ఆలోచనకు వచ్చాం. నేను అందుకే దీని మీద యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు అనౌన్స్ చేశాం. నేను పవన్ కళ్యాణ్ గారు మేము అందరికీ తీసుకొని బీజేపీ అందరికీ అనుకుని అందులో మెగా డిఎస్సీ పెడతామని ఫస్ట్ సంతకం డిఎస్సీ పైన పెడతామని చెప్పాను. అందుకే ఈరోజు 16,347 ఉద్యోగాలు డిఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తున్నారు. అది
ఏపీలో పింఛన్దారులకు ఇది శుభవార్తే. జూలై నుంచి వారు 4,000 పెన్షన్ అందుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలో ఒకటైన పింఛన్ల పెంపునకు సంబంధించిన ఫైల్పై నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3 సంతకం చేశారు. ప్రస్తుతం 3,000 పెన్షన్ అందిస్తుండగా ఇకపై 4,000 అందించనున్నారు. ఫైల్పై చంద్రబాబు సంతకం చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకాన్ని పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పథకం ఇప్పుడు కొనసాగనుంది. తాము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి నెలకు 4,000 పింఛన్ ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూలై 1న ఒక్కొక్కరికి 7,000 చొప్పున పెన్షన్ అందిస్తారు. ఏప్రిల్ మే జూన్లో చెల్లించాల్సిన ఒక్కో 1,000 రూపాయలతో పాటు జూలై నెల పింఛన్ 4,000 కలిపి మొత్తం 7,000 అందిస్తారు. ఆగస్టు నుంచి మాత్రం 4,000 చొప్పున పంపిణీ చేస్తారు. నాలుగో నిర్ణయం ఇది పిల్లల కోసరం. ఈరోజు నైపుణ్యం పైన శ్రద్ధ పెట్టాలని, దీనికోసం స్కిల్ డెవలప్మెంట్ కోసరం, ట్రైనింగ్ కోసరం వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కావాలి అనే దానిపైన ఒక అసెస్మెంట్ చేయడానికి స్కిల్ సెన్సస్ అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో మీరందరూ చూస్తే ప్రతి ఒక్కరికి మీకు కోరికలుంటాయి. కోరికలుంటాయి కానీ ఆ కోరికలు సాధించుకోవాలంటే దానికి కావలసిన నాలెడ్జ్ కానీ మెళకువలు కానీ కావాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో చాలా మంది నేను చూశాను, చదువుకుంటారు, మార్కెట్లో వాళ్ళకు కావాల్సిన స్కిల్స్ లేకుండా మీకు ఉద్యోగాలు రావడం లేదు. ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నాం. ఇలాంటి నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయినప్పుడు మీకు తగిన స్కిల్స్ వస్తే ప్రపంచం మొత్తం మీరు రాణించే పరిస్థితి వస్తుంది. అందుకే మొత్తం రాష్ట్రం అంతా కూడా సెన్సస్ తీసుకుంటున్నాం. మీ ఆలోచనలు, ఇది కొత్త సబ్జెక్ట్, ప్రపంచంలో ఇంతవరకు క్యాస్ట్ సెన్సస్ చేశారు, జనాభా గణన చేశారు, కులాల వారిగా సెన్సస్ తీశారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి సెన్సస్ తీస్తున్నారు. కానీ మొట్టమొదటిసారిగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే స్కిల్ సెన్సస్, నైపుణ్యం, ఎవరెవరికి ఏ నైపుణ్యం ఉంది, ప్రపంచంలో భారతదేశంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఆ ఉద్యోగ అవకాశాలకు తగిన స్కిల్స్ మీకున్నాయా లేదా, ఇది అసెస్ చేస్తున్నాం. స్కిల్ సెన్సస్ చేసి ప్రపంచంలో ఉండే అవకాశాలని, భారతదేశంలో ఉండే అవకాశాలని, మన రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు సృష్టించగలుగుతాం అన్ని ఆలోచించుకుని పెట్టుబడులు వస్తాయి. ఆ పెట్టుబడులు వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఉద్యోగస్తులు రాకుండా ఇక్కడే కావలసిన మానవ వనరులు అభివృద్ధి చేయాలి. అలాంటి వనరులు అభివృద్ధి చేస్తూ మీకు కావలసిన స్కిల్స్ అన్ని కూడా నైపుణ్యాన్ని నేర్పించడానికి ఈ సెన్సస్ చేస్తున్నాం. దీనివల్ల రాబోయే రోజుల్లో మన దగ్గర చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం ఉద్యోగాలు రావడం, మన రాష్ట్రంలో ఉండే పెద్దవాళ్లకు కూడా ఈ స్కిల్స్ కొద్దిగా నేర్పిస్తే ఇప్పుడు సంపాదించే డబ్బుల కంటే 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ సంపాదిస్తాం. అది కూడా నేను ఆలోచిస్తున్నా, అది చేస్తామని తెలియజేస్తూ ఇది నాకు మనసులో ఉండే సబ్జెక్ట్, ఇది నా మనసుకు దగ్గరైన సబ్జెక్ట్. పిల్లల భవిష్యత్తుకు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఓ కేసులో నిందితుడికి ఫేవర్ చేస్తానని 15 లక్షలు డిమాండ్ చేసిన ఓ ఇన్స్పెక్టర్ 3 లక్షల రూపాయల లంచం తీసుకున్న సమయంలో అటుగా వస్తున్న వారు ఏసీబీ అధికారులేనని గుర్తించారు. ఆ డబ్బు అక్కడ వదిలేసి రోడ్డుపై పరుగులు పెట్టారు. ఏసీబీ అధికారులు చేసి పట్టుకుని కలెక్టర్ల వెనక్కి పంపించారు. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన దొంగ పోలీస్ శాఖను తలపించింది. తన వ్యాపార విస్తరణకు సలహాలు ఇస్తానని చెప్పి లక్షలాది రూపాయలు తీసుకుని మోసం చేశాడంటూ బోయిన్పల్లికి చెందిన కన్సల్టెంట్ మణిరంగస్వామి అయ్యర్పై అల్వాల్కు చెందిన ఫార్మా వ్యాపారి సిబిఎస్ సత్యప్రసాద్ సిసిఎస్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును ఈఓడబ్ల్యూ టీమ్ 7 ఇన్స్పెక్టర్ చామకూర సుధాకర్ దర్యాప్తు చేస్తున్నారు. సీఐని కలిసిన నిందితుడు మణిరంగస్వామి కేసును మాఫీ చేయాలంటూ బేరసారాలు మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య 15 లక్షలకు బేరం కుదిరింది. అందులో భాగంగా గతంలో 5 లక్షల అడ్వాన్స్ ఇచ్చారు. తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నా డబ్బులు ఖర్చు చేసి మరీ ప్రైవేట్ పడుల్లో చేర్పిస్తున్నారు. కొంచెం పేరున్న స్కూళ్ళకైతే అడ్మిషన్ల కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. విద్యార్థులు లేక సర్కారీ బడులు మూతబడుతున్నాయని రోజు వార్తల్లోనూ చూస్తూనే ఉన్నాం. కానీ ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల కోసం తల్లిదండ్రులు గేట్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దయచేసి మా పిల్లల్ని మీ బడిలో చేర్చుకోండి అని అక్కడ ఉపాధ్యాయులను బతిమలాడుకుంటున్నారు. ఆ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టారంటే డిమాండ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాదే కాదు, గత 9 ఏళ్ల నుంచి ఇదే జరుగుతోంది. అదే సిద్దిపేటలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.
కర్నూలు జిల్లా పెద్దకడపూరు మండల పరిధిలో కంబాల దీని క్రమంలో స్కూల్ గ్రౌండ్లో వాటర్ ట్యాంక్ ఉండేది. ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చని దాన్ని తీసేయాలని తెలప సగం పనులు మాత్రమే చేసి వదిలేశారు. ఎంపీ యూపీ స్కూల్ వంటగది కిటికీలని క్వాలిటీ లేని రేకులు సీలం పెట్టిన స్టీల్ రాడ్లు దారుణమైన మరమ్మతులు చేసి చేతులు దురుపుకున్నారు. లక్షకు పైగా రూపాయలు వంటగది మరమ్మతు పనులకు వస్తే 4 రేకులు స్టీల్ రాడ్లు తప్ప మరమ్మతులు ఇంకేమీ జరగలేదు. వెంటనే సంబంధిత అధికారులు వంటగది మరమ్మతులు చేపించారని, లేకపోతే గ్రామ ప్రజలందరూ కూడా కర్నూలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తామని హెచ్చరించారు. వంటగది మొత్తం చీలికైన గోడగా మారింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి ఫీల్డ్ అసిస్టెంట్పై సర్పంచ్ పైశాచికి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం ఉదయం పెద్దమండ్రి మండలంలో కలకలం రేపుతోంది. బాధితుల కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ముసలికుంట దిగువపల్లి గ్రామం వడ్డివంక తాండాకు చెందిన రవినాయక్పై దిగువపల్లి గ్రామ సర్పంచ్ యుగంధర్ రెడ్డి మరికొందరు గురువారం అర్ధరాత్రి పైశాచికంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితులు పెద్దమండ్రిం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాడిలో గాయపడ్డ బాధితుడు ప్రాణాపాయ పరిస్థితులు ఉండగా వెంటనే కుటుంబీకులు అతన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇందుకు వాళ్ళకు గెలిచిన తర్వాత వాళ్ళు ఇంతకుముందు జగన్ కళ్ళ ఉన్నాడు, ఇప్పుడు ఆ పార్టీ వదిలేసి టీడీపీ కళ్ళ ఉన్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత వీళ్ళిద్దరు కొట్లాడుకొని అలిగి ఉన్న తర్వాత గ్యాలరీ ఇంట్లో ఎంత పది గ్యాలరీ గ్యాలరీ పోయి గ్యాలరీలో ఉన్నప్పుడు మేము ఫోన్ చేస్తాము. ఫోన్ చేస్తే వాళ్ళకిస్తానండి, మేము దారిలో ఆనందించుకుంటూ వస్తామని అప్పుడు వాళ్ళే వచ్చే దారిలో ఫోన్ చేసి ఇంకే ఫోన్ చేసి పిల్లలకి వాళ్ళింటికి తొడుకొని పోయి మందు తాకి వీరేంద్ర రేయారెడ్డి రమణారెడ్డి వాళ్ళమ్మ జయమ్మ వాళ్ళ ఇల్లు నలుగురు పట్టుకొని వాళ్ళ ఇంటి కాడ జరిగింది. ఇంటి కాడ పోయి తాకి చేసి తాగడి ఒట్టి నడి దావులు వాని బండ్లతో వచ్చి మా బండ్రో వచ్చే దావులు పడేసేసి నేను దిగారు జోబి వేసేసి వచ్చి గెలిపినారు. వాళ్ళు పడేసి గెలిపినట్టు చేసి వీరికి దారిలో ఎవరో చూసి ఫోన్ చేసేసరికి మా తాండాలు 2-3 ఆటోలు వచ్చినాయి. వస్తే వెళ్ళిన పడుకొని ఉన్నారు. నీరు పోసేవాళ్ళే దిక్కు దారి ఎవరు లేదు. మా ఊరోళ్ళు 2-3 ఆటోలు వచ్చి మేము చూసి అంబులెన్స్ వాళ్ళు ఎవరో ఫోన్ చేసినప్పుడు అంబులెన్స్ వేసుకుని తమ్మలపల్లి వస్తే తమకంత గాయాలు ఉన్నాయి. మేము మా వాళ్ళ కాదు మేము చూడము కోరుట్ల ఆర్టీసీ బస్టాండ్లో సెక్యూరిటీ గార్డ్పై కత్తితో దాడి చేశారు. సాగర్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న ఛత్తీస్గఢ్కి చెందిన లోకేష్ అతని భార్య నుండి బస్టాండ్లో ఉన్నారు. లోకేష్ మద్యం తాగి బస్టాండ్లో గోల చేస్తుండటంతో సాగర్ మదలించాడు. దీంతో లోకేష్ అతనిపై కత్తితో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన గార్డ్ అతని కత్తిని తీసుకుని అడ్డుకున్నాడు. అతన్ని పోలీసులకు అప్పగించారు. అది
करो रखना है ना। ప్రజలకు ఇబ్బంది కాకుండా నిద్ర ఎట్లా లేదు, నిద్ర ఎట్లా ఎవడే పెట్టినాడు, ఇక ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ఇప్పుడే మొదలెట్టింది ఆరోగ్యం చేప ఉన్నది కదా, వాళ్ళు కూడా అయిపోయింది పొలిసోలు చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి బాబు వెళ్ళిపోవాలి అని కూడా అయింది ఉంటుంది ఆడి మీదనే మాట్లా అయినా కానీ దెబ్బ కొట్టి వెళ్ళిపోయాడు మళ్ళీ తాగచ్చు ఎందుకెళ్ళి అట్లా రొప్పన వచ్చిన కత్తి పెట్టేసింది కదా ఇట్లా ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో అధికారులందరూ సమష్టి కృషితో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, వివిధ శాఖలకు చెందిన నోడల్ ఆఫీసర్లు, ఈఆర్ఓలు, ఇతర శాఖల జిల్లా అధికారులు, సిబ్బందికి స్థానిక నల్లూరి గార్డెన్స్ రిసార్ట్స్లో కలెక్టర్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పకడ్బందీ ప్రణాళిక రూపకల్పన, దాని అమలును నిరంతరం పర్యవేక్షించడం ద్వారా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించగలిగారన్నారు. జిల్లా స్థాయి మొదలుకొని గ్రామస్థాయి వరకు అధికారులు, సిబ్బందికి ఆ దిశగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాటు పోలింగ్ శాతంలో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కలెక్టర్ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేయడం వల్ల తమ విధులను విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది, జిల్లా అధికారి యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్ల శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగలేదన్నారు. ఓటర్లు కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించడం వల్ల ఎన్నికలు సజావుగా జరిగాయన్నారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులంతా కలెక్టర్, ఎస్పీలను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఏదైనా కలెక్టరేట్ నుంచి ఓపెనెంట్ గారు ఎవరో చెప్పారు, వెల్ ఎక్స్పీరియన్స్ విత్ ది ఇష్యూస్, ఫ్యాక్ట్స్ ట్యాక్స్ రూల్స్ ఇంకా ఏమైనా ఉన్నా మేము చూసుకుంటాము అని చెప్పి అడిగాలని చెప్పి టార్గెట్ చెప్పేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎలక్షన్స్ చూస్తాను ఆ సర్వీస్లో ప్రతిదీ స్కూల్ ఫీడింగ్ అయిపోయి ప్రతిదీ ఒక వర్క్షాప్ అనుకున్నా లేకపోతే దొరకచ్చు, కానీ అన్నిసార్లు ఈ సపోర్ట్ అనేది దొరకదండి. దయచేసి మనం దృష్టిలో పెట్టుకోవచ్చు, ముఖ్యంగా భవిష్యత్తున్న ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉంటే రీపోలింగ్ అవుతే దెన్ ద లెటర్ ఎక్సర్సైజ్ గాన్ వేస్టెడ్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్. సో ప్రతి ఒక్క విషయం కూడా అట్లీస్ట్ మన సైడ్ నుంచి మనం కాంట్రిబ్యూట్ చేసిన విషయంలో కరెక్ట్గా జరిగిపోతే రిమైనింగ్ ఇష్యూస్ యూ హావ్ టు లీవ్ టు ద గాడ్. ఎందుకంటే అన్ని ఐ విల్ నాట్ టేక్ ఆల్ క్రెడిట్స్.
అన్ని నా లీడర్షిప్ లో జరిగింది. నా లీడర్షిప్ జరిగిందంటే ఐ వుడ్ సే మనం చేసిన ప్రయత్నం ఓన్లీ సో 20-30%. సో 70-80% ఇస్ అబౌట్ అవర్ గుడ్ విల్, మీ ప్రయత్నము అండ్ గాడ్స్ విల్. సో ఎందుకంటే మన చేయిలో ఉంటున్న కంట్రోల్ అబౌట్ ఎంటైర్ ప్రాసెస్ ఇస్ వెరీ లిమిటెడ్ బికాస్ వీఆర్ నాట్ డీలింగ్ విత్ రోబోట్స్. దే ఆర్ నాట్ ప్రోగ్రామ్డ్ టు ఓట్. ఈ టైంకి వచ్చేసి ఇట్లా ఓటేసి మీరు వెళ్ళిపోతారని కాదు. సో వీఆర్ డీలింగ్ విత్ పబ్లిక్ హు ఆర్ డిఫరెంట్ పర్సనాలిటీ, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లిటరసీ, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పొలిటికల్ అవేర్నెస్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అగ్రెసివ్నెస్, సెన్సిటివిటీస్, ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ పెర్ముటేషన్ కాంబినేషన్స్కి మళ్ళీ వెళ్ళి వాళ్ళని మనం సరి చేయాలంటే అది మన వల్ల కాదు. పోలీస్ ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటి, దానికి ఎట్లా మేము ఓవర్కమ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే జేసీ గారు చెప్పారు మీ దగ్గర ఉన్న అన్ని ప్రొసీడింగ్ మీరు పెన్ డ్రైవ్లు పెట్టి మేమంతా కంపైన్ చేసి నెక్స్ట్ ఇలెక్షన్కి వాడతారు. నేను ఎప్పుడు వచ్చాను డిస్ట్రిక్ట్లో ఛాన్స్ తీసుకున్నాను, నెక్స్ట్ డే అడిగాను ఎస్పీ ఏమడుగుతారు నెక్స్ట్ డే బందోబస్త్కి, ఇది ఒకటే పని బందోబస్త్కి. పాత బందోబస్ స్కీమ్ ఉంటుంది 2019, ఇప్పుడు దాని ప్రకారంగా సేమ్ ఇటార్ట్ చేసి లేటెస్ట్ ఏం జరిగింది అది తయారు చేస్తాం. ఆన్సర్ ఏంటి, పాత రికార్డు ఏం లేవు సార్, బందోబస్ స్కీమ్ లేదు, ఏం లేదు, ఇప్పుడు ఈ అంశం కొత్తగా తయారు చేయాలి. అదే ఆన్సర్, ఇది జరిగింది నిజం, ఇక్కడ ఉన్న అందరు చెప్పగలుగుతారు. ఇప్పుడు చూడండి కొత్తగా వచ్చాను, పాత రికార్డులు ఏం లేవు, అంతా మాయమైపోయింది చెప్తున్నాను. సో మళ్ళీ ఫ్రెష్గా ఏ ప్యాటర్న్లు చేయాలి, ఎట్లా చేయాలి, అంతా వర్కౌట్ చేశాను నంబర్ వన్. సో చేసి చెప్పింది చాలా ఇంపార్టెంట్. సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఇదే ఫాలో చేస్తున్నాం. నెక్స్ట్ పాయింట్ ఇంకా ఒకరు చెప్పారు, ఇప్పుడు వరకు పల్నాడులో బార్డర్ ఉంది, వాయుపల్లంలో ఉన్న ఎస్పెషల్గా పులన్ చెరువు మండలం, అదే అంటే డైరెక్ట్ మాచర్ల బార్డర్. సో ఇప్పుడు మనందరికి తెలుసు పల్నాడులో ఏమేమి జరిగాయి, ఎస్పెషల్లీ వేసవిలో అదుపులో ఉన్న కూరగాయల ధరలు వర్షాకాలం మొదలవగానే రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఉల్లి టమాటా సహా అన్ని కూరగాయల ధరలు 60% వరకు అధికంగా పెరిగాయి. మే 3వ వారంలో కిలో 20 పలికిన ఉల్లి ప్రస్తుతం 40 చేరింది. ఇక టొమాటో ధరలు కూడా 2 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం కిలో టొమాటో 50 పైనే మాట పలుకుతోంది. వంకాయలు, బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం, సొరకాయ, కాకరకాయ తదితరాలతో పాటు పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఇతర ఆకుకూరల ధరలు రెట్టింపయ్యాయి. T20 ప్రపంచకప్ 2024లో భాగంగా తొలి 2 మ్యాచ్లో విజయం సాధించలేకపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ 3వ మ్యాచ్లో పంజాబిసిరింది. పత్తికున్న ఒమన్ను చిత్తిచిత్తిగా ఓడించింది. ఒమన్పై 3.1 ఓవర్లలోనే ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఈ మ్యాచ్ గూగుల్లో టాప్ ట్రెండ్గా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ను 47 పరులకి కుప్పకూలింది ఇంగ్లాండ్. అనంతరం కేవలం 19 బంతుల్లోనే లక్ష్యాన్ని చేసేసి 2 పాయింట్లతో పాటు భారీగా నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానం నుంచి 3వ ప్లేస్కి ఎగబాకింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ ముందు వరకు సన్నగిలిన సూపర్ ఎయిట్ అవకాశాలను ఇంగ్లాండ్ జట్టు గణనీయంగా మెరుగుపరుచుకుంది. మాస్కా దాస్ విశ్వక్షన్ రూరల్ యాక్షన్ డ్రామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రీసెంట్గా రిలీజ్ అయి ఆడియన్స్ను ఆకట్టుకుంది. అయితే భారీగా అతలు పెట్టుకున్న మూవీ టీమ్కి రిజల్ట్ అంతగా కిక్కివ్వలేదు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్గా నటించింది. అంజలి కీలక పాత్రలో కనిపించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతోంది. ఒరిజినల్ వెర్షన్ అయిన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. థియేటర్ సంగతి పక్కన పెడితే ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, హైపరాది, గోపరాజు రమణ వంటి నటులు కీలక పాత్రలో కనిపించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ ప్రాజెక్టును ఫార్చ్యూన్ 4 సినిమాస్తో కలిసి సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. ఇక ఇందులో ఆయేషా ఖాన్ ఐటెం సాంగ్ మాత్రం మంచి ఊపునిచ్చింది. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోకి నైరుతి రూపాలు ఈ నెల 3న ప్రవేశించగా 20 రోజుల్లోనే అన్ని జిల్లాలకు విస్తరించాయి. అలాగే ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కూడా రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయని తెలిపారు. అయితే రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటు నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అంటున్నారు. జూన్లో సాధారణ వర్షపాతమే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.